ప్రధాని మోదీపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. ప్రధాని మోదీ గారు మా మూడు ప్రధాన హామీల సంగతేంటని ప్రశ్నించారు. మా కాజీపేట కోచ్ ఫ్యాక్టరీకి ప్రాణం పోసేదెప్పుడు అని నిలదీశారు. మా బయ్యారం ఉక్కు కర్మాగారం నిర్మించేదెప్పుడు, మా పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా దక్కేదెప్పుడు అని ప్రశ్నించారు. మూడు రోజుల్లో రెండోసారి వస్తున్నారు, ఆ మూడు విభజన హక్కులకు దిక్కెక్కదన్నారు. పదేళ్ల నుంచి పాతరేసి ఎంతకాలం ఈ అబద్దాల జాతర కొనసాగుతుందని ప్రధాని మోదీని మంత్రి కేటీఆర్ నిగ్గదీసి ప్రశ్నించారు. మీ మనసు కరిగేదెప్పుడు, తెలంగాణ గోస తీరేదెప్పుడు, గుండెల్లో గుజరాత్ను పెట్టుకుని తెలంగాణ గుండెల్లో గుణపాల అని కడిగి పారేశారు. కోచ్ ఫ్యాక్టరీ ఉక్కు కర్మాగారం ఊపిరి తీసిన మీరు లక్షల ఉద్యోగాలిచ్చి ఐటీఐఆర్ను ఆగం చేశారని గుర్తు చేశారు. మా ప్రాజెక్టుకు జాతీయ హోదా హామీని తుంగలో తొక్కారని కేటీఆర్ మండిపడ్డారు. మీ దోస్తుకు ఇచ్చిన హామీలు తప్ప దేశ ప్రజలకిచ్చిన ఒక్క మాట నెరవేర్చరా అని కేటీఆర్ ప్రశ్నించారు. ప్రధాని మోదీపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. ప్రధాని మోదీ గారు మీ మూడు ప్రధాన హామీల సంగతేంటని ప్రశ్నించారు. మా కాజీపేట కోచ్ ఫ్యాక్టరీకి ప్రాణం పోసేది ఎప్పుడని నిలదీశారు. మా బయ్యారం ఉక్కు కర్మాగారం నిర్మించేది ఎప్పుడని, మా పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా దక్కేది ఎప్పుడని ప్రశ్నించారు. మూడు రోజుల్లో రెండోసారి వస్తున్నారు, ఆ మూడు విభజన హక్కులకు దిక్కేదన్నారు.